అనుమతులు లేనిదే ఇంటి నిర్మాణాలు చేపట్టకూడదని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండల తహసీల్దార్ రమణారెడ్డి తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బద్వేల్ మున్సిపాలిటీ గోపవరం మండలాల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి ఇంటి నిర్మాణాలు చేపట్టకూడదని బద్వేలు ఆర్డీఓ నుంచి ఆదేశాలు అందాయన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమవుతున్న ఇంటి నిర్మాణాలు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సంబంధిత స్థల ధృవీకరణ పత్రాల పరిశీలన తర్వాత సత్వరమే ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్ఐ నాగేశ్వరి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంతా కూడా మన గౌరవ బద్వేల్ ఆదివారైనటువంటి మన ఆదుల రమణ గారి ఆదేశాల ప్రకారమే నేను ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందరూ కూడా తప్పక ఈ సెషన్ అందరూ కూడా ఫాలో అవ్వమని నేను ప్రార్థిస్తున్నాను. గోపవరం మండలం బద్వేల్ పరిధిలో ఉండేటువంటి మడదొరపల్లి అనే మెయిన్ ఇక్కడ సమస్యగా ఉంది. ఈ గ్రామంలో కానీ ఎక్కడైనా ఈ టోటల్ గోపవరం మండలంలో ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ప్రేయర్ పర్మిషన్ తీసుకుని మాత్రం మీరు కట్టుకోవాలని తెలియజేస్తున్నా. మీరు ప్రేయర్ పర్మిషన్ చేసినప్పుడు ఖచ్చితంగా పంచాయతీ పల్లెలు అయితే పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలా, టౌన్ ఎదిగిన ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీ వల్ల అప్రూవల్ తీసుకొని పక్కాగా మీరు నా హాయి తీసుకొస్తే నేను వన్ డేలో మీకు నేను అప్రూవల్ చేస్తానని మీరు పర్మిషన్ ఇస్తానని కూడా తెలియజేస్తున్నాను. మీరు తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ అనేది మీరు తేవాలి. అఫిడవిట్ అంటే మీరు నాకు మీ ఏదన్నా గుర్జలు పట్టనుకోండి, గుర్జలు పట్ట అయితే మా ఫ్యామిలీ ఎటువంటి డిస్ప్యూట్స్ లేవని, ఇది నాకు నాకే చెందిందని, దీని మీద ఎటువంటి లీగల్గా నెక్స్ట్ ఏమొచ్చిన నేనే బాధ్యత వహిస్తానని మీరు అఫిడవిట్ వాటికి ఇవ్వాలా. మరి డీకేటీ ల్యాండ్ విషయంలో ఇది గవర్నమెంట్ పాలన టైంలో నాకు ఇచ్చింది కాబట్టి నేను ఇల్లు కట్టుకుంటున్నాను. ఈ ల్యాండ్ మీద ఎవరికి నాకు తప్ప ఇంకొకరి ఎవరికి దీని మీద ఎటువంటి తగాదాలు లేవని మీరు నాకు అఫిడవిట్ ఇవ్వాలా. ఒకవేళ అఫిడవిట్ కింద మీరు నాకు తప్పుడు అఫిడవిట్ ఇస్తే మీ మీద నేను కేసు కూడా బుక్ చేస్తాను, క్రిమినల్ కేసు కూడా బుక్ చేస్తాను. ఎందుకంటే మీరు నన్ను డైవర్ట్ చేసినటువంటి ఆ కేసు పెట్టి నేను కేసు కూడా బుక్ చేస్తాను. కాబట్టి దయచేసి మీరు అఫిడవిట్ ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా ప్రేయర్ అప్రూవల్ తీసుకొని మాత్రమే ఇల్లు కట్టుకోండి. అన్నీ పక్కా ఉంటాయి. రేపు ఏదన్నా నీటి దానికి సంబంధించిన కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీకి అప్రూవల్ కానీ ఎన్ని కావాలంటే అన్నీ కూడా ప్రేయర్ పర్మిషన్ ఉంటే మీకు ఈగి వచ్చేందుకు అవకాశం ఉంది. నేను వచ్చేసి మీరు నాకు అప్లై చేసినటువంటి వన్ డే లేదంటే కొన్ని రోజుల్లో ఒక రోజు ఏదైనా మీటింగ్ అయితే 2 డేస్లో నేను మీకు పర్మిషన్ ఇస్తాను. నేను ఎక్కువ రోజు కూడా దాన్ని ఎక్కువ రోజు